Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ప్రతిరోజు మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి ప్రతిరోజు కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీకు వ్యోమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిలో మీకు 10 గ్రాండ్ టెస్ట్లు, 13 చాప్టర్ వైజ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. వీటికి మీరు కనుక అటెంప్ట్ చేసినట్లయితే అమ్మటే మీకు కీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్, రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అయ్యి కనుక రాసినట్లయితే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మీరు మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే వాళ్ళకి కూడా తప్పకుండా ఈ వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి తెలియచేయండి. అదేవిధంగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ఫోర్బ్స్ 50 మంది టెక్నాలజీ ప్రముఖులు 2018 జాబితాలో 4 భారత సంతతికి చెందిన మహిళలు. ఫోర్బ్స్ రూపొందించిన అమెరికాలో అగ్రస్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖులు 2018 జాబితాలో 4 భారత సంతతికి చెందిన మహిళలు చోటు దక్కించుకోవడం జరిగింది. ఈ జాబితాని రూపొందించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. జాబితా పేరు వచ్చేసి 50 మంది టెక్నాలజీ ప్రముఖులు 2018 జాబితా. అమెరికాలో అగ్రస్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖులు 2018 జాబితా. దీన్ని రూపొందించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. దీంట్లో మన భారత సంతతికి చెందిన 4 మహిళలు చోటు దక్కించుకోవడం జరిగింది. ఆ 4 మహిళలు వచ్చేసి సిస్కో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్, అదేవిధంగా ఉబర్ సీనియర్ డైరెక్టర్ కోమల్ మంగ్తాని, కన్ఫ్యూయంట్ సహ వ్యవస్థాపకురాలైన నేహా నార్కాడే, అదేవిధంగా డ్రాబ్రిడ్జ్ వ్యవస్థాపకురాలు, అదేవిధంగా సీఈఓ అయిన కామాక్షి శివరామకృష్ణన్, వీళ్ళు 4 కూడా ఈ ఫోర్బ్స్ రూపొందించిన అమెరికాలో అగ్రస్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖులు 2018 జాబితాలో మన భారత సంతతికి చెందిన మహిళలు. నెక్స్ట్ వచ్చేసి జీన్ ఎడిటింగ్ చేసి 2 చిన్నారుల్ని సృష్టించిన చైనా శాస్త్రవేత్త హీ జియాన్ కుయ్ పైన చైనా ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. సో మనం లేటెస్ట్గా చూసినట్లయితే ఈ చైనాకి చెందిన శాస్త్రవేత్త హీ జియాన్ కుయ్ ఇతను జీన్ ఎడిటింగ్ చేసి 2 బేబీల్ని సృష్టించడం జరిగింది. ఆ 2 బేబీల పేర్లు లూలు, అదేవిధంగా నానా. సో దీని గురించి జీన్ ఎడిటింగ్ ఈ విధంగా చేసి ఎవరు కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ బేబీల్ని సృష్టించలేదు. సో ఇది మన మానవాళికి విరుద్ధం అని చెప్పేసి చాలా దేశాలు కూడా ఈ చైనాని దీంతో విమర్శించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చైనా వచ్చేసి ఈ హీ జియాన్ కుయ్ ఇకపైన శాస్త్రవేత్త ఎలాంటి పరిశోధనలు చేయకూడదని చెప్పేసి నిషేధం విధించడం జరిగింది. దీని గురించి మనం చూసినట్లయితే ఫలదీకరణ చెందిన అండ కణాల నుంచి ఎయిడ్స్ నిరోధకత కలిగిన బేబీని సృష్టించాలని హీ జియాన్ కుయ్ పరిశోధన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ హెచ్ఐవి వైరస్ని శరీరంలోకి అనుమతించే ప్రోటీన్ కారక జన్యువు ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ కారక జన్యువుని నిర్వీర్యం చేసి 2 బేబీల్ని ఐవీఎఫ్ పద్ధతిలో ఇతను జీవం పోసినట్లుగా ఈ జియాన్ కుయ్ ఇటీవల ప్రకటించడం జరిగింది. సో దీని గురించి అనేక దేశాలు వచ్చేసి ఇతను చైనాకు చెందిన శాస్త్రవేత్త కాబట్టి ఈ చైనా మీద విమర్శలు కురిపించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చైనా దేశం వచ్చేసి ఇతను హీ జియాన్ కుయ్ ఇకపైన ఎలాంటి శాస్త్రీయ పరిశోధన చేయకుండా ఆంక్షలు ఇతని మీద విధించడం జరిగింది. సో ఈ శాస్త్రవేత్త పేరు మనకి చాలా ఇంపార్టెంట్, హీ జియాన్ కుయ్. అదేవిధంగా ఇతను ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త? చైనా. జీన్ ఎడిటింగ్ చేపట్టి జీన్ ఎడిటింగ్లో 2 చిన్నారుల్ని సృష్టించిన దేశం ఏంటి? చైనా. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి దక్షిణాసియాలో హెచ్ఐవితో బాధపడే యువతి యువకులు అత్యధికంగా భారత్లోనే ఉన్నారని యూనిసెఫ్
తెలిపింది. సో ఈ యూనిసెఫ్ లేటెస్ట్గా ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఈ నివేదికలో ఈ దక్షిణాసియాలో ఈ హెచ్ఐవితో బాధపడే యువతి యువకులు అత్యధికంగా మన భారతదేశంలోనే ఉన్నారని చెప్పేసి యూనిసెఫ్ పేర్కొనడం జరిగింది. ఈ నివేదిక పేరు వచ్చేసి చిల్డ్రన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ది వరల్డ్ ఇన్ 2030. నివేదిక పేరు చిల్డ్రన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ది వరల్డ్ ఇన్ 2030. ఈ నివేదిక ప్రకారంగా చూసినట్లయితే 2017 గాను మన భారతదేశంలో 19 లోపు వయసున్న వాళ్ళలో 120,000 మంది ఈ హెచ్ఐవితో బాధపడుతున్నారని చెప్పేసి యూనిసెఫ్ ఈ నివేదికలో తెలపడం జరిగింది. హెచ్ఐవి వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోకుండాటైతే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోజుకు 80 యువతి యువకులు చనిపోతారని కూడా యూనిసెఫ్ చిల్డ్రన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ది వరల్డ్ ఇన్ 2080 నివేదికలో పేర్కొనడం జరిగింది. మరోవైపు కనుక మనం చూసినట్లయితే చిన్నారులు, యువత, గర్భిణీల్లో ఈ హెచ్ఐవి కేసుల్ని నియంత్రించడంలో ఈ దక్షిణాసియా గణనీయమైన పురోగతి సాధించిందని కూడా యూనిసెఫ్ ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంతో పోల్చుకున్నట్టయితే పాకిస్తాను, నేపాలు, బంగ్లాదేశ్ ఈ దేశాలు మరింత మెరుగైన ఫలితాలు సాధించాయని వీటిలో తెలపడం జరిగింది. ఈ రిపోర్ట్ పేరు చిల్డ్రన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ది వరల్డ్ ఇన్ 2030. దీన్ని రిలీజ్ చేసింది యూనిసెఫ్. చిల్డ్రన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ది వరల్డ్ ఇన్ 2030 నివేదికని విడుదల చేసింది ఎవరు? యూనిసెఫ్. యూనిసెఫ్ అంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. దీన్ని ఎప్పుడు స్థాపించారు? యూనిసెఫ్ని 1946 స్థాపించడం జరిగింది. యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అమెరికన్ ఫోర్బ్స్ మ్యాగజైన్లో అండర్ 30 శాస్త్రవేత్తల విభాగంలో భారతీయ విద్యార్థి బొల్లింపల్లి మేఘనకు చోటు లభించింది. ఈమె పేరు బొల్లింపల్లి మేఘన. సో 2018 మే నెలలో వచ్చేసి ఈ ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ అవార్డుని సాధించిన అత్యంత ప్రతిభాశీలిగా ఈ మేఘన గుర్తింపు పొందింది. సో ఈ విధంగా ఈమె గుర్తింపు పొందడంతో ఇప్పుడు ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఈమెకి చోటు లభించింది. ఈ ఐసెఫ్ సంస్థ నిర్వహించిన సైన్స్ ఫేర్ పోటీలో 75 దేశాలతో ఈ మేఘన పోటీ పడి ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినం అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగానికి ఈమె ఈ ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టయోటా కిర్లోస్కర్ ఎండీగా మసకాజు యషిమోరా. ప్రస్తుతం వచ్చేసి ఈ టయోటా కిర్లోస్కర్ ఎండీగా అకీటో ఉన్నారు. ఇతని స్థానంలో 2019 జనవరిలో ఈ మసకాజు యషిమోరాని అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ సమావేశానికి ఈ ప్రగతి సిఈఓ హాజరయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ ప్రగతి సిఈఓ ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో 2 పాటు డిజిటల్ కోఆపరేషన్ అనే అంశం పైన ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ ప్రగతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ కమిటీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ ప్రభుత్వ పాలనలో ఇతర భాగస్వామ్యులకి డిజిటల్ సహకారం పైన చర్చించి ప్రణాళికలు ఇది రూపొందించడం జరుగుతుంది. సో ఇది వచ్చే ఏడాది ఐక్యరాజ్య సమితి ఒక నివేదికని విడుదల చేస్తుంది. ఆ నివేదిక పేరు డిజిటల్ కోఆపరేషన్. ఈ డిజిటల్ కోఆపరేషన్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిజిటల్ పరిపాలన విషయాలు కూడా దీంట్లో రూపొందిస్తారని చెప్పేసి, దీంట్లో పొందుపరుస్తారని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ఐక్యరాజ్య సమితి గురించి కూడా మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఈ ఐక్యరాజ్య సమితిని మనం ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ అంటాం. ఈ యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించిన వ్యక్తి వచ్చేసి మా అమెరికా యొక్క మాజీ అధ్యక్షుడైన రూజ్వెల్ట్ దీన్ని సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ మనకి చాలా ఇంపార్టెంట్. 1945 అక్టోబర్ 24 నుంచి ఈ ఐక్యరాజ్య సమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24 తేదీన ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితికి ఒక చిహ్నం ఉంది. ఈ చిహ్నం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు ఎగ్జామ్స్లో కొన్ని ఎగ్జామ్స్లో కూడా అడిగి ఉన్నారు.
ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క చిహ్నం వచ్చేసి రెండు ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబ్ ఉంటుంది. సో ఈ ఆలివ్ కొమ్మలు వచ్చేసి శాంతికి చిహ్నాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి యొక్క అధికారిక భాషలు వచ్చేసి 6 భాషలు. అవి అరబిక్, చైనీసు, ఫ్రెంచు, రష్యను, ఇంగ్లీషు, స్పానిష్. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 193. దీంట్లో ఆఖరిగా చివరిగా చేరిన దేశం వచ్చేసి దక్షిణ సుడాన్. ఈ దక్షిణ సుడాను ఈ ఐక్యరాజ్య సమితిలో చేరిన 193వ దేశం. ఇది 2011 సంవత్సరంలో ఈ ఐక్యరాజ్య సమితిలో చేరింది. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితికి ప్రధాన అంగాలు 6 అంగాలు ఉన్నాయి. అవి సాధారణ సభ, భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్, దీన్ని భద్రతా మండలిని ఇంగ్లీష్లో సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. అదేవిధంగా 3వది వచ్చేసి ఆర్థిక సామాజిక మండలి, 4వది వచ్చేసి ధర్మ కర్తృత్వ మండలి, 5వది అంతర్జాతీయ న్యాయస్థానం, 6 సచివాలయం. ఈ 6 కూడా ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత డిప్యూటీ సెక్రటరీ జనరల్ వచ్చేసి అమీనా జే మొహమ్మద్. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎల్ విజేత ఆంధ్ర నైట్ రైడర్స్. సో మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలా అయితే ఉందో అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలకి పేర్లు పెట్టి ఈ లీగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి దీన్ని కండక్ట్ చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2018 విజేతగా ఆంధ్ర నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఆంధ్రప్రదేశ్ భవన్ల ఆధ్వర్యంలో జిఎంఆర్ ఏపీఎండిసిల సౌజన్యంతో అక్టోబర్ 27 నుంచి కూడా ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. లేటెస్ట్గా ఈ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలోని సిరిఫోర్ట్ మైదానంలో జరిగింది. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జట్టు పైన ఆంధ్ర నైట్ రైడర్స్ విజయం సాధించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2018 విజేతగా నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు మాజీ ఎంపీ అయిన రాజేశ్వరమ్మ మరణించారు. నెక్స్ట్ న్యాయ కోవిదుడు, హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కొత్తపల్లి పొన్నయ్య మరణించడం జరిగింది. గణతంత్ర దినోత్సవ అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు. చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద మనకి కంపల్సరీ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. గణతంత్ర దినోత్సవం మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తేదీన జరుపుకుంటాం. కాబట్టి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 2019వ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల అతిథిగా వచ్చేసి దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన సిరిల్ రామఫోసా మన దేశానికి రానున్నారు. దక్షిణాఫ్రికా యొక్క రాజధాని ప్రిటోరియా, దక్షిణాఫ్రికా యొక్క కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్, అదేవిధంగా దక్షిణాఫ్రికా యొక్క ప్రస్తుత ప్రెసిడెంటు సిరిల్ రామఫోసా. సో ఇది దక్షిణాఫ్రికా. నెక్స్ట్ వచ్చేసి అనాథ పిల్లల అక్రమ రవాణాను బానిసత్వంగా గుర్తించిన మొదటి దేశం ఆస్ట్రేలియా. చాలా ఇంపార్టెంట్, అనాథ పిల్లల అక్రమ రవాణాని బానిసత్వంగా గుర్తించిన మొదటి దేశం ఏది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా యొక్క రాజధాని కాన్బెర్రా, ఆస్ట్రేలియా యొక్క కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్, ఆస్ట్రేలియా యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్. ఇది ఆస్ట్రేలియా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ప్యారిస్ అవార్డు గ్రహీతల జాబితా నుంచి మయన్మార్ లీడర్ ఆంగ్ సాన్ సూకీని తొలగించారు. ఈ మయన్మార్ లీడర్ అయిన ఆంగ్ సాన్ సూకీ ఈ ప్యారిస్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ప్యారిస్ అవార్డు ఇచ్చింది. సో అవార్డుని ఇప్పుడు ఈ ప్యారిస్ వెనక్కి తీసేసుకోవడం జరిగింది. సో దీనికంటే ముందు మనం చూసినట్లయితే ఈ కెనడా కూడా ఈమెకి పౌరసత్వం ఇచ్చుండేది. కాబట్టి ఈ పౌరసత్వాన్ని కూడా ఈ కెనడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్ అవార్డును కూడా ఇది వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఈ అవార్డులు, ఈ పౌరసత్వాన్ని ఈ ఆంగ్ సాన్ సూకీ నుంచి ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారంటే, యాక్చువల్గా మనం మయన్మార్లో చూసినట్లయితే ఈ రోహింగ్యా ముస్లింలు ఉంటారు. సో ఈ రోహింగ్యా ముస్లింల మీద ఈ మయన్మార్లో అణచివేత జరుగుతుంది. సో ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఈమె మాట్లాడడంలో వైఫల్యం చెందిందని చెప్పేసి ఇప్పుడు ఈమెకి ఇచ్చిన ఈ అవార్డులు కానీ, అదేవిధంగా కెనడా ఇచ్చిన పౌరసత్వం కానీ వీటన్నిటిని కూడా వెనక్కి తీసేసుకోవడం జరిగింది. ఈ ఆంగ్ సాన్ సూకీ వచ్చేసి ఇంతకుముందు ఈ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న ఆమె. అదేవిధంగా మనం చూసినట్లయితే మయన్మార్ యొక్క రాజధాని నేపీడా, మయన్మార్ యొక్క కరెన్సీ వచ్చేసి బర్మీస్ క్యాటు, మయన్మార్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంటు విన్ మింటు, మయన్మార్ యొక్క స్టేట్ కౌన్సిలరు ఆంగ్ సాన్ సూకీ. ఇది మయన్మార్. నెక్స్ట్ వచ్చేసి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ నాగాలాండ్లో
పంతొమ్మిదవ హార్న్బిల్ ఫెస్టివల్ ప్రారంభించారు. హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ పంతొమ్మిదవ హార్న్బిల్ ఫెస్టివల్ ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? నాగాలాండ్. ఈ హార్న్బిల్ ఫెస్టివల్కి గౌరవ అతిథిగా భారతదేశంలోని అమెరికా రాయబారి అయిన కెన్నెత్ ఐ జెస్టరు అటెండ్ అవ్వడం జరిగింది. నాగాలాండ్ యొక్క రాష్ట్ర అవతరణ 1963 డిసెంబర్ 1వ తేదీన జరిగింది. సో ఈ డిసెంబర్ 1వ తేదీన ఈ నాగాలాండ్లో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది. నాగాలాండ్ యొక్క రాజధాని కోహిమా, అదేవిధంగా నాగాలాండ్ యొక్క ప్రస్తుత గవర్నరు పద్మనాభ ఆచార్య, నాగాలాండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నెఫీహు రియో. నాగాలాండ్ రాష్ట్రం నుంచి లోక్సభకి ఒక సీటు, అదేవిధంగా రాజ్యసభలో ఒక సీటు ఉంటుంది. అదేవిధంగా నాగాలాండ్ శాసనసభ వచ్చేసి యూనికెమరల్ శాసనసభ, దీంట్లో 60 సీట్లు ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కొన్ని రాష్ట్రాలకి ఇంగ్లీషు అనేది అధికార భాషగా ఉంది. కాబట్టి ఇంగ్లీషు అధికారిక భాషగా ఉన్న రాష్ట్రాలు మనకి చాలా ఇంపార్టెంట్. మనల్ని వీటి మీద క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో ఇంగ్లీషు అధికారిక భాషగా ఉన్న రాష్ట్రం ఉంది? సో దీంట్లో మనం చూసినట్లయితే ఓన్లీ ఇంగ్లీషే అధికార భాషగా ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, అదేవిధంగా మనం ఇక్కడ చండీగఢ్ తీసుకున్నట్లయితే ఇవి మొత్తం కూడా ఈ ఇంగ్లీషు అధికారిక భాషగా ఉన్న రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి చండీగఢ్. రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్. కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి చండీగఢ్. సో నాగాలాండ్కి అధికారిక భాష ఇంగ్లీషు. అదేవిధంగా నాగాలాండ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. అదేవిధంగా నాగాలాండ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న దేశం మయన్మార్. ఇక్కడ ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కు ఇంతకీ నేషనల్ పార్కు. అదేవిధంగా ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి ఫకీమ్ వన్యప్రాణుల అభయారణ్యం, పులి బ్యాడ్జే వన్యప్రాణుల అభయారణ్యం, రంగపహర్ వన్యప్రాణుల అభయారణ్యం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా తప్పకుండా వీడియోస్కి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.